హాయ్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ ట్యాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే, మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే, మనం ఇంతకుముందు ఏంటంటే మనం నేర్చుకునేది ఈ ట్యాలీలో మనం ఎంటర్ చేసినటువంటి డేటా. ఆల్రెడీ మనం ఎంటర్ చేసాం చాలా కంపెనీలలో, ఆ కంపెనీలో ఛాలెంజ్ చేసిన ప్రతి కంపెనీలో మనం ఎంటర్ చేసినటువంటి డేటాని మనం బ్యాకప్ చేయడం ఎలా, అసలు ఏంటి బ్యాకప్ అంటే ఏమిటి, దాన్ని ఎలా బ్యాకప్ చేయాలి డేటాని, అలాగే ఆ డేటాని రీస్టోర్ అంటే ఏంటి, దాన్ని ఎలా రీస్టోర్ చేయాలి అనేది నేర్చుకుంటాం. దీంట్లో మొదట ఇప్పుడు దీనికి ముందు మనం ఈ డేటాని సెక్యూర్ చేయడానికి సెక్యూరిటీ కంట్రోల్ అని చెప్పి, డేటా సెక్యూరిటీ అని చెప్పి మనం రెండు రకాలుగా చేసాం. ఒకటి వచ్చి యాలీ వాల్ట్ పాస్వర్డు, సో డేటా ఎవరు యాక్సెస్ చేయలేరు, అది ఎన్క్రిప్ట్ అవుతుంది కంపెనీ పేరు అయ్యింది, సో ఎవరు యాక్సెస్ చేయలేరు మనం తప్ప. రెండవది కంట్రోల్ యూజర్ యాక్సెస్, అంటే వేరే యూజర్ మన కంపెనీని యాక్సెస్ చేయకుండా కంట్రోల్ చేయడం, దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తాం, దాని గురించి నేర్చుకున్నాం. సో మనమే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే మనకి యాక్సెస్ అవుతుంది, లేదంటే యాక్సెస్ కాదు. సో టాలీ వాల్ట్ కానీ ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అని మనం పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే మనం ఆ డేటాని మళ్ళీ మనం యాక్సెస్ చేయలేము. కాబట్టి జాగ్రత్త ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, అది సెక్యూరిటీ. అది కాకుండా రెండవ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎంటర్ చేసినాం డేటా, మనం ట్యాలీలో ఎంటర్ చేసాము. ఇప్పుడు మన కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మనం చూస్ చేసిన కంపెనీ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, ఈ కంపెనీలో మనం ఎంటర్ చేస్తే దీంట్లో మనం మొత్తం చాలా ఎంట్రీ చేయాలి. ఇవే కాదు, చాలా ఎంట్రీలు ఉంటాయి, ఇవే కాదు చాలా ఎంట్రీలు ఉంటాయి. మనం ఉంటే జస్ట్ కొంచెం సింపుల్ గా నేర్చుకుందాం. ఈ ఎంట్రీలు ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఉండే డేటా అనేది, దీంట్లో ఉండే డేటా వచ్చి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, తర్వాత ఇప్పుడు వచ్చి మనకి ఈ యొక్క కంపెనీ ఉంది, ఈ కంపెనీ మనకి చూడండి తీసుకుంటే, ఈ కంపెనీ అనేది మన టాలీలో ఏ డ్రైవ్ లో ఉంది, ఇది వచ్చి టాలీలో ఈ డేటా 4.1 ఎఫ్ డ్రైవ్ లో ఉంది కదా. ఈ ఎఫ్ డ్రైవ్ లో ఉన్నప్పుడు ఈ ఎఫ్ డ్రైవ్ లో ఏదన్నా ప్రాబ్లం అయితే, మన డేటా ఎఫ్ డ్రైవ్ లో ఉండే కంపెనీ డేటా మనకి లేకుండా పోతుంది, అంటే క్రాష్ అయినా లేదన్నా ప్రాబ్లం అయితే ఆ యొక్క డ్రైవ్ లో, సరేనా, అప్పుడు మనకి డేటా ప్రాబ్లం అవుతుంది. అలాగే ఒకవేళ ఈ కంపెనీ బై మిస్టేక్, సో చాలా కంపెనీలు ఉన్నాయి కదా, దీంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీ ఒకసారి ఒకవేళ ఈ కంపెనీలో మనం సెలెక్ట్ చేసిన కంపెనీ ఉంటే, ఇప్పుడు ఈ కంపెనీ ఏదైనా సరే ఒక కంపెనీ మనకి ఆ కంపెనీ కన్నా డిలీట్ అయితే బై మిస్టేక్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అవసరం లేదు ఒక కంపెనీ, దాన్ని డిలీట్ చేయాలనుకొని పొరపాటులో ఈ కంపెనీ మనం డిలీట్ చేసాం, ఆ ఎస్ఎస్ మనం చూడకుండా ఎంటర్ నొక్కేస్తే, అంటే ఎస్ఎస్ అని నొక్కేసాం, కంపెనీ డిలీట్ అయిపోయింది. అప్పుడు కంపెనీ డిలీట్ అయిపోయిందంటే అప్పుడు మనకి ఆ కంపెనీ యొక్క డేటా మాత్రం, అంటే కంపెనీయే లేకుండా పోతుంది. సో డేటా మనకి యాక్సెస్ కాదు, మనం ఇంకా డేటాని ఏం చేయలేము. మళ్ళీ కంపెనీ క్రియేట్ చేస్తూ, కంపెనీ డిలీట్ అయితే మళ్ళీ కంపెనీ క్రియేట్ చేసుకోవాలి, లేదా డేటా ఏదైనా ప్రాబ్లం అంటే మరలా మనం ఏం చేయాలా, మాన్యువల్గా మళ్ళా డేటా మొత్తం ఎంట్రీ వేయాలి. అలా కాకుండా మనం సెక్యూరిటీగా మనం ఈ డేటాని మనం ఇక్కడున్నాం, ఇక్కడ దీంట్లో ఎంటర్ చేసాం, దీని ఏమంటామంటే ఒరిజినల్ డేటా. ఈ డేటాని మనం కాపీ చేసి వేరే ప్లేస్ లో స్టోర్ చేసినట్లయితే, సేవ్ చేసినట్లయితే దాన్ని బ్యాకప్ అంటారు. అంటే ఈ ఒరిజినల్ డేటాని మనం కాపీ చేసి వేరే ఇంకొక ప్లేస్ లో, అంటే ఇంకొక డ్రైవ్ లో, ఇది ఏ డ్రైవ్ లో ఉంది, ఇది ఎఫ్ డ్రైవ్ లో ఉంది కదా, చూడండి ఇది ఏ డ్రైవ్ లో ఉంది, ఇది ఎఫ్ డ్రైవ్ లో ఉంది, ఈ ఎఫ్ డ్రైవ్ లో ఉన్నది వచ్చి మనం వేరే డ్రైవ్ లో మనం దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే దాన్ని బ్యాకప్ అంటాము. సో బ్యాకప్ చేసుకుంటాం అట్లా. ఇలాగైనా మనం డైలీ బ్యాకప్ చేసుకుంటే మనం ఈరోజు చేసిన ఎంట్రీలు మొత్తం బ్యాకప్ అయిపోతాయి. సో మనం చేసే ఎంట్రీలు మొత్తం బ్యాకప్ అవుతాయి.
అవుతాయి, అంటే అన్ని వేరే దగ్గర స్టోర్ అవుతాయి. అప్పుడు ఇక్కడ ఏదన్నా మనకి ఈ డేటాలో కానీ ఏదైనా ప్రాబ్లం అయ్యి, అంటే ఈ క్రాష్ అయ్యి ఆ డ్రైవ్, లేదా ఈ కంపెనీ ఏదన్నా పొరపాటులో డిలీట్ అయిపోయింది అంటే డేటా మొత్తం పోతుంది కదా. ఇప్పుడు ఈ డేటా వేరే డ్రైవ్ లో, ఇది ఎప్పుడే రికార్డింగ్ కూడా వేరే డ్రైవ్ లో, అది ఆల్రెడీ బ్యాకప్ చేసి, అంటే మనం బ్యాకప్ చేసుకొని, అంటే ఏం చేస్తున్నాం బ్యాకప్ అంటే మనం సపరేట్ గా కాపీ చేసి వేరే దగ్గర పెట్టినట్టే కదా. సో మనం వేరే దగ్గర సెక్యూర్ గా స్టోర్ చేసి ఉన్నాం, డేటా ఉంది. అప్పుడు మనం ఆ డేటాని మనం అక్కడి నుంచి తెచ్చి, ఇప్పుడు మనం ఎఫ్ డ్రైవ్ లో మన కంపెనీ ఉన్నాయి కదా, వీటిలో ఏ కంపెనీ అయితే మనకి డిలీట్ అయిందో ఆ డేటాని అక్కడి నుంచి ఆ కంపెనీ నంబర్ తీసుకొని ఆ డేటాని మనం ఇక్కడికి తెచ్చుకోవచ్చు. ఆ కంపెనీని మళ్ళా వెనక్కి ఇక్కడ తెచ్చుకుంటే మళ్ళీ ఇక్కడ ఆ డేటా మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇలా వెనక్కి తెచ్చుకోవడాన్ని రీస్టోరింగ్ అంటాం, అంటే రీస్టోర్. సో ఇక్కడి నుంచి తీసుకుపోయి వేరే డ్రైవ్ లో ఏ విధంగా మనం సేవ్ చేసి పెట్టుకోవాలి, దాన్ని బ్యాకప్ అంటాం. ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే ఆ డేటాని మళ్ళీ వెనక్కి తెచ్చి మన ట్యాలీలో, అంటే ఇక్కడ మనం ఎక్కడ ఉందో ఎప్పుడో ఒరిజినల్ డ్రైవ్ లో, ఆ ట్యాలీలో ఆ డేటాని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని పెట్టుకోవడాన్ని ఏమంటాం, అంటే రీస్టోర్ అంటాం. సో ఎలా బ్యాకప్ చేయాలి, ఎలా రీస్టోర్ చేయాలి చూడండి. దీన్ని మనం కంపెనీలో, సపోజ్ ఈ కంపెనీ కాదు, దీంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి కదా, వీటిల్లో కొన్ని కంపెనీలు కానీ లేదా అన్ని కంపెనీలు కానీ మనం బ్యాకప్ చేసుకుంటే ఇవన్నీ మొత్తం, ఈ కంపెనీలు మొత్తం వేరే దగ్గర సేవ్ అవుతాయి. మనకి ఏ కంపెనీ కావాలంటే కంపెనీ ప్రాబ్లం అయితే ఆ కంపెనీని మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఎలా బ్యాకప్ చేసుకోవాలి, ఎలా మనం రిస్టోర్ చేసుకోవాలంటే, ఇది వచ్చి ఎఫ్ డ్రైవ్ లో ట్యాలీపై 4.1 ఉంది. ఇది ఒరిజినల్ డ్రైవ్, ఇది దీంట్లో ఉండే డేటా మొత్తం ఒరిజినల్ డేటా. సో బ్యాకప్ అనేది వేరే డ్రైవ్ లో పెట్టాలి, ఈ డ్రైవ్ లో పెట్టాలి, సి డ్రైవ్ లో సేమ్ పెట్టకూడదు. పోతే ఈ బ్యాకప్ చేసేటప్పుడు ఈ 4.1 ఉంది కదా, ఈ ట్యాలీ ప్రైమ్ ఏ డ్రైవ్ లో ఉందో దాంట్లో కాకుండా వేరే డ్రైవ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే బ్యాకప్ కూడా పోతుంది కదా, అందువల్ల అది వేరే డ్రైవ్ లో పెట్టుకుంటే మళ్ళీ కావాలంటే వెనక్కి తెచ్చుకోవచ్చు. కాబట్టి మనం ఒక కంపెనీ కానీ ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ బ్యాకప్ చేసుకోవచ్చు, లేదా అన్ని కంపెనీలని బ్యాకప్ చేసుకోవచ్చు. బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ టైం ఏ కంపెనీ మనం ఫస్ట్ టైం అన్ని కంపెనీలు మనం బ్యాకప్ చేసేస్తే మొత్తం బ్యాకప్ ఇవ్వాలి. దాని తర్వాత నుంచి నెక్స్ట్ రోజు నుంచి దాంట్లో ఏ కంపెనీలో మనం వర్క్ చేసాము ఆ కంపెనీ ఒకటే మనం బ్యాకప్ చేసుకోవచ్చు. లేదంటే ప్రతిరోజు అన్ని కంపెనీస్ బ్యాకప్ చేస్తే దాంట్లో మనం ఎంట్రీ చేసిన ఎంత అడిషనల్ గా బ్యాకప్ అవుతాయి, పాత బ్యాకప్ ఏం మారదు, అలాగే ఉంటుంది, అడుగుతుంది దీన్ని చేయాలన్నా కాపీ చేయాలని అంటుంది. మనం ఎస్ నో కొట్టి అయితే సరిపోతుంది. మరి అదే కంపెనీ కానీ మళ్ళా అన్ని కంపెనీలు కానీ మనం వర్క్ చేసిన కంపెనీ వరకు మాత్రమే మళ్ళీ మనం బ్యాకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాకప్ ని ఎలా చేయాలి? సో ఇప్పుడు చూడండి, ఈ బ్యాకప్ చేసే ముందు ఈ బ్యాకప్ ఏ డ్రైవ్ లో పెట్టుకుంటాం అనే దాని ముందు మనం బ్యాకప్ ని చేసేటటువంటి ఆ యొక్క డ్రైవ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని మాన్యువల్ గా చూడండి, ఇక్కడ ఇది వచ్చి ఎఫ్ లో ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేసి ఈ డ్రైవ్ లో పెడతాను, చూడండి ఈ డ్రైవ్ లో, ఈ డ్రైవ్ లో 4.1 కదా, చూడండి ఇక్కడ టాలీ ప్రైమ్ బ్యాకప్ 4.1, టాలీ ప్రైమ్ బ్యాకప్ 4.1. ఎన్ని నిర్ణయం చేస్తానంటే వేరే అర్థం చేస్తాను, దీన్ని నేను ఆల్రెడీ చేసినా తీసేస్తాను. ఈ డ్రైవ్ లో టాలీ ప్రైమ్ 4.1, ఇవన్నీ నేను మొత్తం తీసేస్తున్నాను. ఓకే, ఇవన్నీ తీసేసాను. అది తీసాను. ఈ విధంగా మనం చూడండి ఎఫ్ డ్రైవ్ లో టాలీ ప్రైమ్ బ్యాకప్ 4.1 అని చెప్పి మనం పెట్టుకున్నాం. సో ఈ డ్రైవ్ కి మనం బ్యాకప్ చేసుకోవాలి, అంతేనా? ఆ డ్రైవ్ పెట్టుకుని బ్యాకప్ చేసుకోవాలి. అదేం చేసాం, ముందే మనం ఎఫ్ డ్రైవ్ లో, మనం ఇది ఎఫ్ డ్రైవ్ కాబట్టి ఈ డ్రైవ్ లో మనం క్రియేట్ చేసాం. ఆల్రెడీ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి, దీనికి వచ్చి న్యూ అని చెప్పి ఫోల్డర్ అని చెప్పి క్రియేట్ చేసి ఇక్కడ నేను ఇస్తాం, సరేనా? ఇక్కడ మనకు ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి కావాలంటే ఆ విధంగా క్రియేట్ చేస్తాం, దాన్ని తీసేస్తాం. ఓకే, సో 4.1 టాలీ ప్రైమ్ బ్యాకప్ అని పెట్టుకుంటాం. ఇది మనం ముందే ఈ డ్రైవ్ లో క్రియేట్ చేశాం.
లేదా మనం ఎప్పుడైతే బ్యాకప్ చేస్తామో అప్పుడైనా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఈ అప్లై 4.1 దీన్ని బ్యాకప్ చేయడానికి అన్ని కంపెనీలు బ్యాకప్ చేస్తాం ముందు, తర్వాత మనం దాని తర్వాత మనం ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ స్టోర్ చేస్తాం. బ్యాకప్ చేయాలంటే ఫస్ట్ చూడండి పైన ఆల్ట్ వై డేటా ఉంది, దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో చూడ బ్యాకప్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ కంపెనీస్ ఫర్ బ్యాకప్, సో వీటిల్లో మనం తీసుకుందాం. చూడండి మరి ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్, ఎక్కడ మనం డెస్టినేషన్ పాత్ ఎక్కడెక్కడ బ్యాకప్ చేయాలి, ఎక్కడ చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం, ఈ డ్రైవ్ లో, ఇక్కడ ఈ డ్రైవ్ లో ఉంటుంది మనం క్రియేట్ చేసింది. కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేస్తే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే ఈ డ్రైవ్, ఈ డ్రైవ్ తీసుకున్నట్లయితే దీంట్లో ముందు చూడాలి ట్యాలీ డ్రైవ్ బ్యాకప్ 1 తీసుకున్నట్లయితే అది ఇక్కడికి వచ్చింది ఈ డ్రైవ్ ది. మళ్ళీ ఎంటర్ చేసి చూడండి బ్యాకప్ డెస్టినేషన్ పాత్ వచ్చేసింది. ఓకే, అలా కాకుండా ఇది ఇంకో విధంగా చేయొచ్చు. చూడండి బ్యాకప్ తీసుకొని ఇప్పుడు మనకి ఎఫ్ డ్రైవ్ లో మనం క్రియేట్ చేయలేదు, అక్కడ మనం మాన్యువల్ గా క్రియేట్ చేయొచ్చు ముందే లేదు, ఇది బ్యాకప్ చేయాలి కదా. ఇప్పుడు కూడా మనం ఇప్పుడైనా సరే మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు క్రియేట్ చేయాలంటే స్పెసిఫై పాత్ అని చెప్పి తీసుకొని ఎవరుకున్నాం ఈ డ్రైవ్ కోలన్ స్లాష్ అదే, సో స్పెసిఫై పాత్ అని చెప్పి వెళ్ళి ఇక్కడ ఈ కోలన్ స్లాష్ ట్యాలీ డ్రైవ్ బ్యాకప్ 4.1. సో ఈ విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చింది, ఎంటర్ చేస్తే ఇక్కడికి వచ్చేసింది. సో ఇట్లా మనం ట్యాలీ డ్రైవ్ 4.1 బ్యాకప్ ని మనం ముందే క్రియేట్ చేసి ఉండొచ్చు. చూడండి దీంట్లో క్రియేట్ చేసినాను, దీంట్లో ఈ డ్రైవ్ లో చేసినాం, ఈ డ్రైవ్ లో చూడండి ట్యాలీ డ్రైవ్ బ్యాకప్ 4.1 మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం. అక్కడ క్రియేట్ చేసినా సరే అది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ముందే క్రియేట్ చేయొచ్చు, లేదు ఇక్కడ ముందే క్రియేట్ చేసిన అది ఉన్నట్లయితే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని తీసుకొని సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఈ డ్రైవ్ కదా, ఈ డ్రైవ్ లోకి వెళ్తే ఉంటుంది అక్కడ ట్యాలీ డ్రైవ్ బ్యాకప్ 4.1. అలా కాకుండా మనం కొత్తగా మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి, బ్యాకప్ పాత్ వెళ్ళాలి, వెళ్ళి కొత్తగా క్రియేట్ చేయాలంటే స్పెసిఫై పాత్ అని చెప్పి దాంట్లో మనం ఏ డ్రైవ్ లో క్రియేట్ చేయాలనుకుంటాము, ఏ పేరుతో క్రియేట్ అనుకుంటాము, దాని ప్రకారం మనం ఇక్కడ మనం క్రియేట్ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఎంటర్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే అయినా దాని తర్వాత ఈ డ్రైవ్ అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ ఈ డ్రైవ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మంది తీసుకొని ఇక్కడ బ్యాకప్ చేసుకున్నాం. బ్యాకప్ చేసి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఈ డ్రైవ్ ట్యాలీ డ్రైవ్ బ్యాకప్ 4.1 తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ఇక్కడ తీసుకోవాలి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, దీనికి వెళ్ళాలి బ్యాకప్ డెస్టినేషన్ పాత్కి వెళ్ళి అక్కడ ఈ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ట్యాలీ డ్రైవ్ బ్యాకప్ 4.1 అంటే ఇక్కడికి వస్తుంది పైకి, మళ్ళీ ఎంటర్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ యొక్క దీన్ని మనం ఏం చేయాలి, మనం ఇది అయిపోయింది ఏది 4.1 దేంట్లో ఉంది, బ్యాకప్ కాదు, 4.1 అనేది ఎఫ్ డ్రైవ్ లో ఉంది. సో ఎఫ్ డ్రైవ్ తీసుకొని దీంట్లో ట్యాలీ డ్రైవ్ 4.1 డేటా ఫోల్డర్ తీసుకుంటే చూడండి మన ఎంట్రీస్ మొత్తం వచ్చేసి ఒక మామూలుగా. ఇప్పుడు మనం ఎఫ్ డ్రైవ్ కదా, ఈ ఎఫ్ డ్రైవ్ తీసుకున్నప్పుడు ఎఫ్ డ్రైవ్ ఆల్రెడీ తీసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి బ్యాకప్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చెప్పి తీసుకొని ఇక్కడ ఈ డ్రైవ్ తీసుకొని ఈ డ్రైవ్ లో 4.1 తీసుకొని ఎంటర్ చేస్తే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఆటోమేటిక్ ఎఫ్ డ్రైవ్ వచ్చేస్తాం. మనం ఎఫ్ డ్రైవ్ నుంచి మనం బ్యాకప్ చేస్తున్నాం, ఎఫ్ డ్రైవ్ లో బ్యాకప్ వచ్చాం కాబట్టి ఈ బ్యాకప్ ఫోల్డర్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు మనం ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చెప్పి ఆ పేరు ఇక్కడికి వస్తుంది, ఈ పైన ఎండ్ ఆఫ్ లిస్ట్ వస్తుంది. అప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్కి వెళ్తే అది ఒకటే బ్యాకప్ అవుతుంది. లేదు అన్ని కావాలంటే ఇప్పుడు చూడండి ఆల్ ఐటమ్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఆల్ ఐటమ్స్ వేసేస్తే చూడండి అన్ని ఐటమ్స్ బ్యాకప్కి వెళ్ళిపోతుంది. చూడండి
బ్యాకప్ గెటింగ్ డిపెండెన్స్. సో మొత్తం బ్యాకప్ అయిపోయింది, మొత్తం బ్యాకప్ అయిపోయింది. ఇది అయిందా లేదా చూడండి, అన్ని కావాలంటే చూడండి. మనం దీంట్లో మనం ఈ డ్రైవ్ కదా, ఈ డ్రైవ్కి వెళ్ళి క్యాలీ ప్రైమ్ బ్యాకప్ 4.1 తీసుకుంటే చూడండి మొత్తం బ్యాకప్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7 కంపెనీ బ్యాకప్ అయింది. ఈ బ్యాకప్ లో ఇక్కడ ఫోల్డర్ ఏమైందండి, టీబీకే 1800, ఇది వచ్చి కంపెనీ నేమ్, కంపెనీ నంబర్. టీబీకే 1800 అంటే క్యాలీ బ్యాకప్, క్యాలీ బ్యాకప్ 1800 ఏంటంటే 2.1 వరకు 900 ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క కంపెనీ చూడండి, ఇక్కడ మనకి కంపెనీ నంబర్స్ ఏమున్నాయి, 6 డిజిట్స్ కాబట్టి, అంతకుముందు 5 డిజిట్స్ కాబట్టి, 5 డిజిట్స్ అప్పుడు అది వచ్చి ఇక్కడ 900 అని ఇస్తుంది. ఇప్పుడు ఇది 6 డిజిట్స్ కాబట్టి దాన్ని 1800 చేశారు. సో టీబీకే 1800 అంటే 6 డిజిట్స్ నంబరు, టీబీకే అంటే ట్యాలీ బ్యాకప్, ఇది వచ్చి కంపెనీ నంబర్. కంపెనీ నంబర్ ఉండే కదా, ఈ కంపెనీ నంబరు అన్ని కంపెనీలు బ్యాకప్ అయిపోయినాయి. ఈ రోజు డేటు, అలాగే దాని యొక్క సైజ్ ఎంత ఉంది, డేటా సైజు, ఇది ఆటోమేటిక్ గా ఇది విన్ ర్యార్ అంటే చిప్ ఫైల్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది వచ్చి డేట్ టైం అని. సో ఈ విధంగా మనం బ్యాకప్ చేశాము, అర్థమైంది. దీని తర్వాత సపోజ్ దీంట్లో మనం ఇప్పుడు దీంట్లో రామకృష్ణ ఎలక్ట్రానిక్ తీసుకున్నాం, దీంట్లో ఏదైనా మనం ఒక వౌచర్ వేసాం, రిసిప్ట్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ రిసిప్ట్ కానీ లేదంటే రిసిప్ట్ కానీ లేదా పర్చేజ్ తీసుకున్నాం, పర్చేజెస్ సెకండ్ మేనే పర్చేజెస్ తీసుకొని ఏదన్నా క్రెడిట్ కార్డ్ దగ్గర తీసుకున్నాం, ఎక్సెల్ ట్రేడర్స్ ఎక్సెల్ ట్రేడర్స్ పర్చేజెస్ ఏం తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ సోనీ టీవీ అనుకుంటాం, సోనీ టీవీకి 2 ఐటమ్స్ తీసుకుంటాం, 23,500 అనుకుంటాం. సో పర్చేజ్ చేసాం ఒకటే ఐటము, లేదా ఇంకొక ఐటెం కావాలంటే డెల్ మౌస్ తీసుకుంటాం, డెల్ మౌస్ 5 పీసులు తీసుకున్నాం, 550 రూపాయలు తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఎంట్రీ చేసాం. ఇట్లా ఈరోజు దీంట్లో వర్క్ చేసాం, దీంట్లో మనం వర్క్ చేసాం రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ లో మనం వర్క్ చేసాం. ఇప్పుడు మనం వర్క్ చేసింది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, దీన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇప్పుడు బ్యాకప్ చేయాలంటే మనకి మళ్ళీ ఇప్పుడు అన్ని కంపెనీలు బ్యాకప్ చేయొచ్చు, కానీ మిగతా కంపెనీలు పాత బ్యాకప్ పెడుతుందో అలాగే ఉంటుంది, ఇది ఒక్కటి మాత్రమే బ్యాకప్ యాడ్ అవుతుంది. సో మళ్ళీ దీనికి వెళ్ళి బ్యాకప్ తీసుకొని ఇక్కడికి వెళ్తే ఏం మనం తీసుకునేది, క్యాలీ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్ కదా, ఈ డ్రైవ్. సో క్యాలీ ప్రైమ్ బ్యాకప్ 4.1 4.1 వెళ్ళావు, కింద కంపెనీ నేమ్స్ అన్ని వచ్చేసి. ఇప్పుడు దీంట్లో మనం కావాలంటే ఆల్ ఐటమ్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఒకటే మనం వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి, దీన్ని ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి, అది ఒక్కటే కాబట్టి ఎండ్ ఆఫ్ ఇస్తే ఇంకో కంపెనీ ఒకటి 2-3 కంపెనీలు అవన్నీ విడివిడిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ఐటమ్స్ అయితే ఫస్ట్ ఆల్ ఐటమ్స్ మొత్తం అవుతాయి కదా, అలా కాబట్టి ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఎండ్ ఆఫ్ నుంచి వెళ్ళి చేసాం. చూడండి చూడండి ఇక్కడ ఈ నంబర్ వచ్చింది ఎండ్ ఆఫ్ ఒక కంపెనీ. ఈ కంపెనీ నో బ్యాకప్ ఈస్ క్యాన్సిల్డ్, దిస్ విల్ హ్యావ్ టు రీస్టార్ట్ ద ప్రాసెస్ టు బ్యాకప్ ద కంపెనీ డేటా. ఎస్, సో కంపెనీ డేటా ఇప్పుడు ఇది అంటే ఏంటి, ఈరోజు ఎంట్రీ చేసాం కదా, ఈ చేసినటువంటి ఎంట్రీ కూడా దాంట్లో యాడ్ అయింది. మిగతా అన్ని ఏం లేదు, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్. దీనికి మాత్రం మనం చేసిన ఎంట్రీ యాడ్ అయింది. దీన్ని ఏమంటాం అంటే మనం బ్యాకప్ అంటాం. ఎలా చూడండి, అన్ని కంపెనీలు తీసుకోవచ్చు, ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకో. సో తీసుకొని బ్యాకప్కి వెళ్ళి మనం ముందే క్రియేట్ చేసి ఉంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి ఏ దాంట్లో చేసినా ఈ డ్రైవ్లో. సో క్యాలీ ప్రైమ్ బ్యాకప్ 4.1. అలా కాకుండా మనం ఇక్కడికి వెళ్ళి కొత్తగా మనం క్రియేట్ చేయాలంటే అక్కడ ముందే చేయొచ్చు, ముందే చేసి ఉంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. అలా కాకుండా ఇప్పుడు చేయాలంటే సెలెక్ట్ పాత్ అని చెప్పి ఇక్కడ మనం పాతు ఐ మీన్ బ్యాకప్ ఫైల్ నేమ్ అది ఇస్తాం, ఇచ్చి ఎంటర్ చేస్తే ఇక్కడికి వస్తుంది. సి మాత్రం ఉండకూడదు, వేరే డ్రైవ్ ఉండాలి, ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఎంటర్ చేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కింద మన ఎఫ్ డ్రైవ్ ఉండే 4.1 డ్రైవ్ వస్తుంది, దాంట్లో మొత్తం కంపెనీలు కాబట్టి ఆల్ ఐటమ్స్ ఏదన్నా కొన్ని కంపెనీస్ అది మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్కటి వరుసగా ఎంటర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తాయి నేమ్స్. పైన ఎండ్ ఆఫ్ లిస్ట్ అంటే ఆటి వరకే బ్యాకప్ అవుతుంది. ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఆల్ ఐటమ్స్ అని వస్తాయి, అన్ని కంపెనీలు బ్యాకప్ అవుతాయి. ఇది మనం బ్యాకప్ చేసుకోవాలి. పోతే ఒక్కోసారి చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలా, బ్యాకప్ చేయాలంటే ప్రతిసారి బ్యాకప్ వెళ్ళినప్పుడు బ్యాకప్ ఫైల్ ఏంటి, సెలెక్ట్ ఫైల్ డ్రైవ్కి వెళ్ళాలి, సెలెక్ట్ ఫైల్ డ్రైవ్కి వెళ్ళి ఈ డ్రైవ్కి వెళ్ళి ఈ డ్రైవ్లో
టాలీఫై 4.1 సెలెక్ట్ చేసుకోవాలి ప్రతిసారి, మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలి, చేస్తే ఇక్కడ వస్తుంది. అలా కాకుండా బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా ఈ ఎఫ్ డ్రైవ్ లో ఉండేటటువంటి 4.1 మనం ఎప్పుడు ఈ డ్రైవ్ లోనే ఈ ఫోల్డర్ లోనే మనం బ్యాకప్ చేస్తాం కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ వచ్చేస్తే మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ డ్రైవ్ మనం వేరే డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పొరపాటు జరగవచ్చు కదా. అలా కాకుండా సెలెక్ట్ చేసుకుంటున్నా ఆటోమేటిక్ ఎప్పుడైతే మనం బ్యాకప్ నొక్కుతామో బ్యాకప్ నొక్కడం తోటి ఆటోమేటిక్ గా ఇక్కడ బ్యాకప్ డ్రైవ్ వచ్చేస్తుంది. ఈ వచ్చేసి ఇది మాత్రం ఇది వచ్చి ఆ బ్యాకప్ డ్రైవ్ ఉంటుంది, ఇక్కడ కంపెనీ ఈ డిస్టెన్స్ ఉంటుంది, అప్పుడు మనం బ్యాకప్ చేసుకోవాలి. ఈ బ్యాకప్ డ్రైవ్ అనేది డెస్టినేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు మన యొక్క ఒరిజినల్ గా కంపెనీ డేటా ఇదైనా అంటాం, ఒరిజినల్ డేటా అంటాం, బ్యాకప్ చేసింది బ్యాకప్ డేటా అంటాం. సో ఈ ఒరిజినల్ డేటా ఎక్కడ ఉంది? ఎఫ్ డ్రైవ్ టాలీ డ్రైవ్ 4.1 డేటాలో ఉంది. సో ఈ డేటా డ్రైవ్ అంటే ఈ డేటా పాత్ అంటాం, ఈ డేటా పాత్ ఉంది, ఈ డేటా పాత్ బై డిఫాల్ట్ ఉంది కదా. అది కాకుండా బై డిఫాల్ట్ ఐ మీన్ బ్యాకప్ డేటా పాత్ కూడా మనం బై డిఫాల్ట్ గా పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఆటోమేటిక్ అది వస్తుంది. అలా చేయాలంటే చూడండి, ఇక్కడ మళ్ళీ డేటాకి వెళ్ళి బ్యాకప్ రిస్టోర్ గా కిందలో డేటా పాత్ దీన్ని క్లిక్ చేస్తే చూడండి డేటా పాత్ ఏంటంటే ఒరిజినల్ కంపెనీ డేటా పాత్ ఎఫ్ డ్రైవ్ టాలీఫై 4.1 4.1 డేటా అంటే చూడండి ఎఫ్ డ్రైవ్ టాలీఫై 4.1 డేటా. కాబట్టి దీనికి వెళ్తే ఎఫ్ డ్రైవ్ టాలీఫై 4.1 డేటా అని ఉంది. నెక్స్ట్ కింద సారీ అది కాదు నెక్స్ట్ ఈ కింద పనిచేయవు ఎంటర్ నొక్కుంది స్పాట్ వాట్ ఐ మీన్ అప్ డౌన్ యారో యారో తోటి తీసుకుంటే కంపెనీ డేటా బ్యాకప్ పాత్ తీసుకుంటే చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే చూడండి దీన్ని సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి ఈ డ్రైవ్కి వెళ్తే ఈ డ్రైవ్లో చూడండి ఈ డ్రైవ్లో ఈ డ్రైవ్లో ట్యాలీ ప్రైమ్ బ్యాకప్ 4.1 ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాం. దాన్ని తీసుకొని సరేనా దాన్ని తీసుకొని ఎంటర్ చేస్తాం సారీ ఎంటర్ చేస్తున్నాడు పొరపాటు అయింది. స్పెసిఫైడ్ డ్రైవ్ ఈ డ్రైవ్లో ఈ డ్రైవ్లో 4.1 ఇది తీసుకుంటాం. తీసుకుంటే చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేసింది సరేనా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవచ్చు అంటే కంట్రోల్ ఏ సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉన్నాం. అలా క్రియేట్ చేయకుండా ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇది ఎంటర్ చేసి లేదు కదా, ఇక్కడ లేనప్పుడు సెలెక్ట్ పాత్ స్పెసిఫిక్ పాత్ అని చెప్పి మనం క్రియేట్ చేయకుండా ఉంటే ఇప్పుడు మనం క్రియేట్ చేయొచ్చు అదే పాత్ ఈ డ్రైవ్ క్యారీ ఫ్రైమ్ బ్యాకప్ 4.1 కావాలని ఇక్కడ ఇవ్వచ్చు. ఇస్తే అప్పుడు ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఎంటర్ చేస్తే ఇక్కడికి వచ్చింది. చూడండి ఇది ఎఫ్ డ్రైవ్ ఒరిజినల్ డేటా, ఇది బ్యాకప్ పాత్ దీన్ని ఎంటర్ చేసాం వచ్చేసింది. కంట్రోల్ ఏ సేవ్ చేసేస్తే ఇప్పుడు చూడండి దీనిలో చూస్తే డేటా పాత్ బై డిఫాల్ట్ ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం బ్యాకప్ చేయాలంటే బ్యాకప్ అన్నట్టుగా ఈ డెస్టినేషన్ పాత్ ఉంటే డేటా బ్యాకప్ ఆటోమేటిక్ గా అంటే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. మనం బ్యాకప్ చేయాల్సిన కంపెనీ ఎఫ్ డ్రైవ్ ఇది మాత్రమే ఉంది. ఒకటే అన్ని చేయాలనా, ఒకటి చేయాలనా, రెండు చేయాలనా, ఒకటి రెండు అవి సెలెక్ట్ చేసుకుంటాం, విడివిడిగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ దీన్ని ఇటు సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే ఫస్ట్ ఆల్ ఐటమ్స్ ఉంటే ఆ టైల్మెంట్ క్లిక్ చేస్తే అన్నీ విడిపోతాయి. దీన్ని మనం ఎంటర్ చేస్తే ఎండ్ ఆఫ్ లిస్ట్ చేసుకుంటాం. ఈ విధంగా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. ఎప్పుడు బ్యాకప్ చేసినా సరే ఎప్పుడు బ్యాకప్ చేసినా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఓకే అది సో ముందే క్రియేట్ చేసి పెట్టుకుండొచ్చు, దాన్ని ఇస్తాం, లేదంటే స్పెసిఫై పాత్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి దాంట్లో ఈ డ్రైవ్కి వెళ్ళి ఈ డ్రైవ్లో క్యాలిఫై 4.1 సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకొని ఇదంతా చేయకుండా మనం ఆల్రెడీ బై డిఫాల్ట్ వచ్చేదానికి అది ఇక్కడే ఇచ్చేసామనుకోండి, ఇదే క్రియేట్ చేసి ఉంటే అది ఇస్తాం. లేదంటే ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ తీసుకుంటాం, ఇక్కడ స్పెసిఫై సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఆల్రెడీ క్రియేట్ చేసింది, స్పెసిఫై పాత్ అంటే కొత్తగా ఇంత ముందు లేకపోతే ఇప్పుడు క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మనం బ్యాకప్ చేసుకుంటాము. సో ఒకటి ఎవ్రీ టైం సెలెక్ట్ చేసుకోవడం బ్యాకప్ బ్యాకప్ పాత్ ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని బ్యాకప్ చేసుకోవచ్చు, కొన్ని చేసుకోవచ్చు, లేదు బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా మనం బై డిఫాల్ట్ సెట్ చేయాలంటే అదే పాత్ ప్రతిసారి సెలెక్ట్ చేసుకున్న డేటా పాత్ర కింద ఇక్కడ బై డిఫాల్ట్ సీన్ ఉంటుంది. మనకి ఎంటర్ నొక్కితే కిందకు వస్తుంది,
అప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఆల్రెడీ ఉంటే, లేకపోతే స్పెసిఫై పాత్ కొత్తగా క్రియేట్ చేయాలంటే చేసేసి ఎంటర్ చేసిన తర్వాత కంట్రోల్ ఏ యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. మనం ఎప్పుడు బ్యాకప్ చేసినా సరే, ఎప్పుడు బ్యాకప్ చేసినా సరే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ ఇది వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు, చాలా మంది ఇది చెప్పరు, జస్ట్ బ్యాకప్ అంటే ఎలా చేయాలి. సో బ్యాకప్ కి వెళ్తాం, బ్యాకప్ ఫోటో తీసుకుంటాం, బై సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ వెళ్ళి ఏ డ్రైవ్ లో ఉంది, డి డ్రైవ్ లో ఉంది, డి డ్రైవ్ లోకి వెళ్ళి ఇక్కడ డి డ్రైవ్ లో సారీ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అది డి డ్రైవ్, డి డ్రైవ్ లో ఉంది, డి డ్రైవ్ లోకి వెళ్ళి టాలీ ఫ్రేమ్ బ్యాకప్ ఫైల్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ గుర్తిస్తుంది. సో ఈ విధంగా ఆటోమేటిక్ ఈ విధంగా మనం దాని బ్యాకప్ చేసుకుంటాం. డిఫాల్ట్ బ్యాకప్ పాత్ కానీ ఎవ్రీ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం సెలెక్ట్ అంటే బ్యాకప్ చేసినప్పుడు ఎవ్రీ టైం సెలెక్షన్ అంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, లేదు కొత్తగా క్రియేట్ చేయాలంటే స్పెసిఫై పాత్ ఇక్కడ కావాలంటే సరేనా. ప్రతిసారి దాన్ని ప్రతిసారి ఒకసారి క్రియేట్ చేస్తే ప్రతిసారి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, అలా కాకుండా బై డిఫాల్ట్ ఉండాలంటే ఇది ఒరిజినల్ డేటా పాత్ ఉంటుంది, దాని మీద కంపెనీ బ్యాకప్ పాత్ ని ఎంటర్ చేసి మనం కిందకు వచ్చి క్రియేట్ చేసి ఉంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, లేదంటే స్పెసిఫై పాత్ చేస్తే అది వచ్చిన పాట యాక్సెస్ దాన్ని సేవ్ చేసేస్తే ఇంకా ఎప్పుడు బ్యాకప్ చేయాలన్నా అదే వస్తుంది. దీన్ని కంపెనీ డేటా బ్యాకప్. సో ఈ విధంగా మనం ప్రతిరోజు ఎందుకైనా మంచిది ఆల్ ఐటమ్స్ ఎన్ని కంపెనీలో అన్నింటిలో రెండు మూడు కంపెనీలు వర్క్ చేస్తాం కదా, అలాంటప్పుడు అవన్నీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా ఆల్ ఐటమ్స్ అన్ని ఒకేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఆల్ ఐటమ్స్ బ్యాకప్ అవుతాయి. ఆ బ్యాకప్ అయినప్పుడు పాత కంపెనీల డేటా ఏం మారదు, అలాగే ఉంటుంది. మన వర్క్ చేసిన కంపెనీలో మనం వేసిన ఎంట్రీలే అది ఆల్రెడీ అవి యాడ్ అవుతాయి. ఈ విధంగా మనం బ్యాకప్ చేస్తాం. ఓకే, దీన్ని ఏమంటాం బ్యాకప్ అంటాం. సపోజ్ మనం అన్ని చేసాం బాగుంది, ఇప్పుడు మనం చూడండి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అనే దాన్ని మనం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ కంపెనీలలో ఇప్పుడు రామకృష్ణ లో మనం చాలా ఎంట్రీ చేసాం, చాలా ఎంట్రీ చేసినాం కదా, ఎంట్రీ చేసినాం. సపోజ్ బై మిస్టేక్ ఈ కంపెనీ మనం సపోజ్ మనం ఇక్కడ రెండు మూడు కంపెనీలు మనము తీసుకొని ఉన్నాం, అలాగే మనం ఇట్లా చాలా కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో మనకి చూడండి ఈ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అని ఉంది కదా, సపోజ్ చూడండి రాజా ట్రేడింగ్ కంపెనీ, దీన్ని మనం డిలీట్ చేయాలనుకున్నాం అనుకున్నాం అనుకోని, సో ఆర్డర్కి వెళ్తాం. ఆర్డర్కి వెళ్తే చూడండి లిస్ట్ వస్తుంది, ఒకటైతే నేరుగా వచ్చేస్తాం, ఒకటైతే నేరుగా ఈ పేజ్ వస్తుంది, ఒకటి కంటే ఎక్కువ లిస్ట్ వస్తుంది. సో రాజా ట్రేడింగ్ కంపెనీ అదే సెలెక్ట్ అయి ఉంటుంది, కానీ బై మిస్టేక్ మనం ఏమైంది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ డిలీట్ 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 చేసాం. సో పొరపాట్లో మనం డిలీట్ చేయొచ్చు, లేదన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చి డేటా కరెక్ట్ కావచ్చు. ఇది అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఆ డేటా పోయింది కదా మొత్తం, ఇప్పుడు ఈ డేటా ఆల్రెడీ వెళ్ళింది కానీ ఈ డేటా మనకి ఆల్రెడీ ఉంది. నెంబర్ చూడలేము చెప్తాను ఏ కంపెనీ, నంబర్ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కదా, రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ నంబర్ 3. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని తీసుకోవాలి, తీసుకొచ్చు కావాలంటే అప్పుడు ఏం చేయాలా, ఈ గేట్ వే ట్యాలీలో డేటా ఆల్ట్ బై డేటాకి వెళ్ళి బ్యాకప్ చేసాం కదా, ఇప్పుడు రిస్టోర్ రిస్టోర్కి వెళ్ళామంటే ఏంది, మనం రిస్టోర్ అంటే వెనక్కి తెచ్చుకుంటున్నాం. సో మన ఒరిజినల్ పాత ఏంది ఎఫ్ డ్రైవ్లో ట్యాలీ ఫ్రేమ్ బ్యాకప్ మనం రిస్టోర్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, మనకు వచ్చేది ఎక్కడి నుంచి, మనం తెచ్చుకునేది రిస్టోర్ డెస్టినేషన్ పాత్, అంటే మన ఒరిజినల్ పాత్ ఏంది ఎఫ్ డ్రైవ్ 4.1, ఎఫ్ డ్రైవ్ ట్యాలీ ఫ్రేమ్ 4.1 ఇది ఒరిజినల్ పాత్ కదా, చూడండి ఒరిజినల్ పాత్ అది. సో దీనికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే దీంట్లోకి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా, బ్యాకప్ ప్యాడ్ ఉంది, ఈ డ్రైవ్ లో ఉంది, ఈ డ్రైవ్ లో మనకి డిలీట్ అయింది ఏంటి, చూడండి నంబర్ 3 రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మనకి డిలీట్ అయింది. దాన్ని తెచ్చుకొని చూడండి డేట్ అండ్ టైం 17th ఆగస్ట్ ఈ రోజు 7:15 7:19 ఏంది, మనం 7:19 అనేది మనం బ్యాకప్ చేసింది, డేట్ అండ్ టైమ్ ఆఫ్ బ్యాకప్ చేసింది ఇప్పుడు ఆ టైంకి, ఆ డేటు ఈ టైంకి మనం బ్యాకప్ చేసినాం, ఇప్పుడు లిస్ట్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం సెలెక్ట్ చేసుకున్నాం, దీంట్లో
సెలెక్ట్ చేసుకొని చూస్తే, సెలెక్ట్ చేసుకుంటే దీంట్లోకి వచ్చేసింది, యాక్సెప్ట్ చేస్తే చూడండి సార్, ఇది అయిపోయిన తర్వాత ఇది ఒకటే, దాని తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్. సో ఎండ్ ఆఫ్ లిస్ట్ అది ఒకటే మనకి కావాల్సింది, రామ్స్ అదే మనకి మిస్ అయింది. ఎంటర్ చేసి, ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి రామకృష్ణ ఎలక్ట్రానిక్ మనకు వచ్చేసింది, రామకృష్ణ ఎలక్ట్రానిక్ మనకు వచ్చేసింది. సో దీంట్లో మనం ఇంతకుముందు చేసిన ఎంట్రీస్ మొత్తం ఉన్నాయి, చూడండి ఎంట్రీస్ మొత్తం ఉన్నాయి. సో ఈ విధంగా మనం రిస్టోర్ చేసుకుంటాము. రిస్టోర్ చేయడం చాలా ఈజీ. రిస్టోర్ చేయాలంటే దీంట్లోకి వెళ్ళి రిస్టోర్కి వెళ్ళి రిస్టోర్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఒరిజినల్ డేటా, ఒరిజినల్ డేటా ఎఫ్ డ్రైవ్, సో ఒరిజినల్ డేటా చూపిస్తుంది, అది ఆటోమేటిక్ గా చూపిస్తుంది. పోతే మనం తెచ్చుకోవాల్సింది బ్యాకప్ ఫోల్డర్ నుంచి, ఈ బ్యాకప్ పాత్ ఏంటి అది చూపిస్తుంది ఇక్కడ. ఆ బ్యాకప్ పాత్ లో ఉండే కంపెనీస్ చూపిస్తుంది, మనకు కావాల్సిన కంపెనీని సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి, ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఎంటర్ చేసిన ఎండ్ ఆఫీస్ నొక్కాలి. ఇది మనకు అది లేదు, రెండు కంపెనీలు కావాలనుకో మరి ఇంకో కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం, ఆ తర్వాత ఎండ్ ఆఫీస్ నొక్కుతాం. నొక్కితే ఆ కంపెనీ ఒకటి కానీ రెండు కానీ అది మొత్తం మనకు లేదు, మొత్తం డ్రైవ్ మొత్తం పోయింది అనుకో, డ్రైవ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అప్పుడు ఈ డ్రైవ్ కి ఫస్ట్ లోనే ఆల్ ఐటమ్స్ అని చూపిస్తుంది కదా, ఫస్ట్ లోనే ఆల్ ఐటమ్స్ అని చూపిస్తుంది, రిస్టోర్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఆల్ ఐటమ్స్ ఎక్కువ ఉంటే ఇవన్నీ ఖరాబ్ అయ్యాయి, డ్రైవ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, అప్పుడు కంపెనీ అన్ని పోయి ఉంటాయి. అప్పుడు మనం ఆల్ ఐటమ్స్ పెడితే అన్ని కంపెనీలు మనకి వచ్చేస్తాయి, ఓకేనా. సో ఈ విధంగా మనం రిస్టోర్ చేసుకోవాలి. ఏమంటాం, బ్యాకప్ ఎలా చేయాలి, డైరెక్ట్ గా ప్రతిసారి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ డ్రైవ్ ని, బ్యాకప్ డ్రైవ్ మనం బ్యాకప్ డెస్టినేషన్ ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పాతలో ఒరిజినల్ డేటా పాత ఉంది, బ్యాకప్ పాత ఇక్కడ ఇచ్చేసామంటే ఇక్కడ ఇవ్వాలంటే పైకి కిందకి సెంటర్ కాదు మన డౌన్ యారో తెచ్చుకొని ఇక్కడ చేసి, ఇక్కడ ఎలక్ట్రాన్ డ్రైవ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఇప్పుడు క్రియేట్ చేయాలంటే ఇక్కడ సరేనా చేసేసి ఇచ్చేసి యాక్సెప్ట్ చేసేస్తే ఇంకెప్పుడు మనం సెలెక్ట్ చేసి ఎప్పుడు బ్యాకప్ చేయాలన్నా ఆటోమేటిక్ గా మనకి అదే వచ్చేస్తుంది. ఇది బ్యాకప్ అండ్ రిస్టోర్ డేటా, ఓకేనా. సో దీంతో ఈరోజు క్లాస్ ముగిస్తున్నాను. ముందే చెప్పాను మీకు, దయచేసి అందరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి వీడియో బాగా నచ్చినట్లయితే, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, బై.